ఒకటి ఆలోచిస్తాడు. వీడు ఓవరాల్గా జనం అని అనుకోడు, నేను తన ఓటు తమ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఓటు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. కన్సాలిడేట్గా మనం చెప్తున్నప్పుడు మనం యాజ్ ఏ సర్వే దాంట్ నుంచి వచ్చాం కాబట్టి కన్సాలిడేట్గా ఆ ఓట్ బ్యాంకింగ్ ఎలా వెళ్తుంది అనుకుంటాం. దాంట్లో నెగిటివిటీస్ ఏంది పాజిటివిటీస్ ఏంది, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి తగ్గట్టే. సార్, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పతనానికి ముఖ్యమైన కారణాలు ఏమైనా ఒక రెండు మూడు చెప్పాల్సి వస్తే ఏది మెయిన్ కారణంగా చెప్తారు? పతనం అనేది కరెక్ట్ గా సార్, పతనం అనేది పొలిటికల్ పతనం ఏంటంటే వాళ్ళు 30% ఓట్ బ్యాంకింగ్ ఉంది, వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ వాళ్ళకి స్టిల్ ఉంది. 100 మందిలో 30 మంది అటు నిలబడ్డారు, 70 మంది నిలబడ్డారు ఇటు. మనకి ఇక్కడ అల్గారిథమ్స్ లో మనకి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నట్టు కాబట్టి మెజారిటీ ఓట్ బ్యాంకింగ్ బట్టి సీట్లు రావు కాబట్టి ఓన్లీ నియోజకవర్గాలు బారు కాబట్టి మీకు తక్కువ కనపడుతుంది. కానీ 130% మంది అంటే చిన్న ఓట్ చిన్న నెంబర్ కాదు, ప్రతి కోట్లో 30 లక్షల మంది ఉన్నారు. సో సీట్లు అంటే ఇప్పుడు ఇందా చెప్పినట్టు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫ్యాక్టర్, ఇందా చెప్పినట్టు రోడ్డు కావచ్చు, అక్కడ స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ మంచి డెవలప్మెంట్ లేకపోవడం కావచ్చు, రకరకాల ఫ్యాక్టర్స్. అంటే ఏదో ఒక ఎమోషనల్ కాంటాక్ట్, ఏదో ఒక రీజన్ అయితే అంటే స్టేట్ వైడ్ గా ఒక ఏదో కారణం ఉండే అవకాశం ఉంది కదండి, అట్లాంటిది ఏదంటారు అంటే ఒక షెఫాలజిస్ట్ గా మీరు స్టేట్ వైడ్ అదే సార్. ఇప్పుడు మీకు ఇప్పుడు అంటే మీకు వన్ సైడ్ కనపడింది కాబట్టి అనిపిస్తుంది. ఇప్పుడు రాజధాని స్టేట్ వైడ్ జరిగింది అంటే రాజధాని మీకు కృష్ణాల గుంటలో ఉన్నట్టు మీకు శ్రీకాకుళం ఉండకపోవచ్చు, రాప్తాడులో ఉండకపోవచ్చు. రాప్తాడు ప్రజలు మనకు అమరావతిలో ఉండే బలే రాప్తాడు ప్రజలు రాప్తాడు సమస్యల మీద వేస్తుంది, అలాగే స్టేట్ వైజ్ ఉన్న డెవలప్మెంట్ మీద కూడా చూసుకుంటూ ఉంటుంది. అలాగే కొంచెం ఎమ్మెల్యే మంచివాడు అయితే కొంచెం కన్సిడర్ అవుద్ది, లేకపోతే 2-3 సార్లు ఓడిపోయినాడు ఈసారి గెలవాలన్న సానుభూతి ఉంటే సానుభూతి అవుద్ది. ఓవరాల్ ఇన్ జనరలైజ్గా స్టేట్మెంట్ చెప్పలేము, కూటమి కట్టడం జనరలైజ్గా స్టేట్మెంట్ చెప్పుకోవచ్చు. కూటమి రాష్ట్ర వ్యాప్తంగా అడ్వాంటేజ్ అయింది. అంటే నేను చాలామంది మా ఛానల్ తరఫున కొంతమంది పబ్లిక్ బైట్స్ తీసుకునేటప్పుడు చాలామంది ఏమనేవారంటే అంటే కూటమిని యాక్సెప్ట్ చేసే వాళ్ళందరూ వెల్ఫేర్ అనేది ఉంది కానీ డెవలప్మెంట్ లేదు సార్, డెవలప్మెంట్ లేకపోవడమే మాకు చాలా ఇబ్బందికరంగా ఉందనేవారు. ఆ డెవలప్మెంట్ లేకపోవడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీని ఓడించడానికి కారణమై ఉండొచ్చా సార్? డెవలప్మెంట్ మీరు ఒకరు కొన్ని కొన్ని విషయాలు చేసినప్పటికి కూడా ఆ నియోజకవర్గంలో వాళ్ళు దే హ్యావ్ టు ఫీల్ దిస్ డెవలప్మెంట్. నాకు మంచి స్కూల్స్గా మార్చారు, ఈరోజు నా పిల్లవాడిని మధ్య తరగతి నాకు 30,000 వస్తున్నాయి, నేను ప్రైవేట్ స్కూల్ కట్టి 20,000 కట్టి పంపించాల్సిన అవసరం లేదు, ఈరోజు మంచి జగనన్న స్కూల్స్ బాగున్నాయి నేను దానికే పంపిస్తాను అందరూ అలా ఊర్లో ఎక్కువ మంది వెళ్తున్నారు అనుకోండి, ఆబ్వియస్గా మీరు వాళ్ళకి అడ్వర్టైజ్ చేసుకుని అక్కర్లే అట్లాగా. సో అదేం ఫ్యాక్టర్ కాదంటారు సార్? అంటే మారుతూ ఉంటుంది అంటారు డెవలప్మెంట్ అనేది, ఏదో సమస్య ఊరి మీద ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు 2019లో సర్వే మీ ఫస్ట్ సర్వే అది చేసిన వెంటనే చాలా ఇది వచ్చింది. అప్పట్లో మీకు ఏమైనా ఫోన్ కాల్స్ ఏమైనా వచ్చాయా సార్? వచ్చేసరి ప్రస్తుతం ఎప్పుడు వస్తుంటే, ఇప్పుడు ఈ మధ్య 4 రోజు రావట్లేదు కానీ మామూలు బెదిరింపు కాల్స్ లేకపోతే ఇలా చేయండి ఇలా చేస్తారు ఎలా చెప్తారు అన్నారు, పోనీ మీరు ఒక నెంబర్ చెప్పండి సార్ అంటారు. అంటే ఎమ్మెల్యేస్ నుంచి మినిస్టర్ నుంచి నాకు రాదు సార్, నాకు అడ్వాంటేజ్ ఏంటంటే నాకు అన్ని పార్టీల నుంచి తెలిసిన వాళ్ళే కాబట్టి సన్నిహితులే, అది మనం వర్క్ చేసిన క్లయింట్ సన్నిహితం అనుకుంటే కూడా క్లయింట్ అనొచ్చు, ఎందుకంటే ఆ డిఫరెన్స్ ఉంటుంది. సన్నిహితం అంటే క్లోజ్నెస్ అయిపోతుంది, సో క్లయింట్సే కాబట్టి మ్యూచువల్ రెస్పెక్టే ఉంటుంది అది. వాళ్ళు వేరే ఆ జిల్లాలో వేరే వాళ్ళు తెలియపోయినా కేకే నాకు తెలుసు బాగా చేస్తారు అని వాళ్ళు వెళ్తుంటారు కాబట్టి నాకు వాళ్ళ నుంచి థ్రెటన్ కాల్స్ ఉండవు. కింద ఉండేటువంటి ఎవరైనా విలేజ్లో ఉండే చిన్న వాళ్ళు పార్టీ మీద అభిమానంగా ఉండేవాళ్ళు ఒకసారిగా జీర్ణించుకోలేరు కదా, 151 అయినా జీర్ణించుకోలేరు, ఇప్పుడు 161 వస్తాయని చెప్పినా జీర్ణించుకోలేరు, వాళ్ళు కోపం అనమాట మన పార్టీ ఎలా పోద్ది అని ఫ్రస్ట్రేషన్ అలా ఉంటుంది. అంటే చాలాసార్లు నేను విన్నది ఏంటంటే పెయిడ్ సర్వేలు ఎక్కువైపోయి ఇలానే. మీరు 160+ అని చెప్పారు కదండి, అప్పుడు మిమ్మల్ని కూడా ఒక పెయిడ్ సర్వేగా ఘాటును కట్టిన సందర్భాలు ఉన్నాయా సార్ మొన్న? ఉంటాయండి, ట్రోల్స్ పంపించేవాళ్ళు అప్పుడు ఎలా చెప్తారు, లేకపోతే వీళ్ళకి అమ్ముడు పోయారు లేదా అమ్ముడు పోయారు ట్రోల్స్ అని కాసేపు ట్రోల్స్ చూసి ఎంజాయ్ చేసుకోవడం అంతే, తర్వాత రిజల్ట్ వచ్చాక ఇంకేం ఉండదు, ఏమో చూసుకునే ఉండదు. ఇప్పుడు ట్రోల్ లేదు కదా, ఓన్లీ పాజిటివ్ ట్రోల్స్, తర్వాత రావు కదా మళ్ళీ ఆపర్చునిటీస్, ఆ ట్రోల్స్ చూడు చూసి ఎంజాయ్ చేసుకోండి, బాగా చేశారు ఆ ట్రోలింగ్ అని. సార్ ఇప్పుడు ఇంత యాక్యురేట్గా మీరు నెంబర్ చెప్పినప్పుడు చాలామంది పెద్దవాళ్ళు కూడా ఎవరైనానే చాలామంది మీకోసం సెట్ చేస్తున్న ఇది కూడా తెలుసు, ఎందుకంటే నేను నిన్న మురళీమోహన్ గారిని కలిసినప్పుడు కూడా ఆయన అన్నారు, కేకే గారు అనే ఆయన ఎవరో చాలా బాగా చేశారండి ఆయన కలవాలి అని కూడా అన్నారు. సో అలాగా పొలిటికల్ పార్టీలు అయితే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటాయి ఎవరైనా ఇంత యాక్యురేట్గా చెప్పారని. అలాగా టీడీపీ పార్టీ అధినేత నుంచి కానీ ఇంకా వేరే పార్టీల అధినేతల నుంచి కానీ మీకు ఫోన్ కాల్స్ వచ్చాయండి? అంటే ఎలక్షన్స్ చేసేటప్పటి నుంచి ఎవరెవరు వచ్చారు, అలాంటి సత్యనారాయణ దగ్గరికి వెళ్దాం లేకపోతే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాం అని చెప్పి నేను తీసుకెళ్తాను నాకు బాగా క్లోజ్ లేదు అంటారు. కేకే అనేది ఒక కార్డు లాగా అయిపోయింది కదా సార్, ఇప్పుడు కేకే అనే కార్డు తీసుకెళ్లి ఇక్కడ చూసి కేకే అని వస్తాను సార్ నేను తీసుకెళ్తాను సార్ అది సార్ అంటారు, నాకేమో చంద్రబాబు కార్డు పవన్ కళ్యాణ్ కార్డు చూపిస్తారు. ఇప్పుడు నాకు ఆ కార్డు ఎందుకు అవసరం లేదు, ఇప్పుడు నేను విజిటింగ్ కార్డు అవసరం లేదు, నేనే విజిటింగ్ కార్డు అయ్యాను కాబట్టి. సో నేను అట్టని చెప్పి బలుపుతోనే వెళ్ళాను కాదు, ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి వాళ్ళ అది వాళ్ళ ఇండివిజువల్ సెక్షన్, మనం ఏంటంటే మన పని మనం చేసేసాం చెప్పి ఎట్లా ఉంటాయి. నిజంగా వాళ్ళకి అవసరం ఉండి ఫోన్ చేశారు అనుకోండి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరో ఫోన్ చేశారు
ఇక్కడ కలుద్దాం సార్, మాకు ఒకసారి చెప్పండి విశ్లేషణ ఎలా ఉంది, ఎందుకు జరిగింది ఓట్ బ్యాంక్ పాలసీ, నేను దానికే నో అని చెప్పను. వాళ్ళకి కావాలనుకున్నప్పుడు వాళ్ళే అప్రోచ్ అవుతారు కదా, మనం వెళ్ళి కాల్ చేసి కలవాల్సిన అవసరం ఏముందని. మన వర్క్ కాదు కదా వాళ్ళు కలిసి కంగ్రాచులేట్ సార్ మీరు గెలవడానికి నాకు ఎంతో ఆనందాన్ని వస్తుంది అని అటాచ్ అయిపోవడం అనేది ఉండదు. కంగ్రాచులేషన్ కాల్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి పెద్దవాళ్ళ దగ్గర నుంచి, వందల కాల్స్ సార్, అవి వేల కాల్స్, వందల వేల కాల్స్. నేను చెప్పిన సోకల్ నా పేర్ల నుంచి ఏమైనా వచ్చాయండి, అంటే వాళ్ళ తరపు నుంచి, వాళ్ళ తరపు నుంచి ఎవరో పక్కన నుండి ఫోన్ చేస్తుంటారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్ అని సార్ చెప్పమన్నారు, ఎట్లా చెప్తారు సార్. షెఫాలజిస్ట్ అనగానే ఒక రకమైన అంటే కత్తి మీద సాము లాంటిది మీ పని, దాంట్లో సింగిల్ నెంబర్ చెప్పడం కత్తి మీద, కత్తి మీద సాము, కత్తి కొసంటుంది అండి, ఆ కొస నిలబడేట్టు అంచు మీద, అంచు మీద నిలబడేట్టు, అటు ఇటు అయితే లోపలికి దిగిపోద్ది. అవును, ఎందుకంటే ఎప్పుడైనా కూడా అంటే రాజకీయాలు అనేటప్పుడు ఒకరు ప్రేమిస్తారు ఒకరు ద్వేషిస్తారు. మీరు ఒకరు ఒక నెంబర్ చెప్తే వాళ్ళకి ఫర్గా ఉందనుకోండి, వాళ్ళు విపరీతంగా ప్రేమిస్తారా, మా సూపర్గా చెప్పారా అని అవతల వాళ్ళు నిజంగా ద్వేషిస్తారు. అంటే మీరు ఇందాక మెచ్యూరిటీ అన్నారు కదా, అది వేరే లెవెల్. అంటే మామూలు కార్యకర్త స్థాయి కింద స్థాయి వ్యక్తుల కోసం నేను కింద క్యాడర్ కోసం చెప్తున్నాను. ఇలాంటి అంటే ఒక రాజకీయ పార్టీలకి గెలుపు ఓటమి ఉంటుందండి. అంటే ఇప్పుడు ఈరోజు వైసీపీ ఓడిపోయింది, 20-24లో పుంజుకునే అవకాశం ఉండొచ్చు, అంటే కరెక్ట్ పనిచేసి ఉంటే, అంటే కూటమి కంటే కొంచెం బాగా వీళ్ళు చేయగలిగితే రేపు పొద్దున్న ఏమైనా చేయగలిగి. కానీ షెఫాలజిస్టులు కూడా అంటే కొన్నిసార్లు సక్సెస్ఫుల్గా ఉంటారు, కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ లోనవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆరామస్థాన్, ఆరామస్థాన్ గారు మీరు చెప్పారు, ఆరామస్థాన్ గారు చెప్పారు, ఆరామస్థాన్ గారిది అంటే ఓడిపోయిన తర్వాత ఫుల్ జనాలు ట్రోల్స్ చేయడం, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం ఇలాంటివన్నీ జరిగాయి. సో అంటే షెఫాలజిస్టులు కూడా ఇంత ద్వేషం అంటే ఇంత నెగిటివిటీ ఉండడం అవసరం అంటారా, అంటే ప్రజల నుంచి లేకపోతే ఆ క్యాడర్ నుంచి? ఇప్పుడు ఎవరో ఒక అతను వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు 150 వస్తున్నాయి, లేదా పవన్ కళ్యాణ్ గారికి 21 వస్తున్నాయి అనుకోండి, దాని మీద అటెన్షన్ రాదు, ఎవరు చూడరు, పెద్ద కమెంట్ రాదు, ఒకటి రెండు కమెంట్లు వస్తాయి. కానీ ఒకరు నమ్మి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వర్క్ బాగుండి అటెన్షన్ తెచ్చుకొని చేసినప్పుడు ఆబ్వియస్గా మీరు కొంచెం దగ్గరగా ఫీల్ అయితే ఇబ్బంది ఉండదు. మరీ దూరంగా తూర్పు అంటే పడమర, పడమర అంటే తూర్పు అంది అనుకోండి, ఆబ్వియస్గా దాని మీద పార్టీలకి వ్యక్తులకి ఇట్లా రకరకాల వ్యక్తులు ప్రభావితం అవుతుంటారు కాబట్టి ఆ ప్రభావితం చెందినవాడు తప్పనో ఒప్పనో దాని తీవ్రంగా కమెంట్ చేస్తారు. రిజల్ట్ వచ్చాక ఇంకా అసలు తీవ్రం అయిపోద్ది, ఇంకా మామూలు వారి అంతే. సో మామూలుగా మోస్ట్లీ చెప్పేది ఏంటంటే మీరు ప్రాపర్గా ఉంటే మటుకు ఆబ్వియస్గా ప్రజలు అభిమానిస్తారని అనుకుంటున్నాను, మనం మిస్ అయితేనే మిస్ కొడుతుంది సార్. ఇప్పుడు 20-24 ఎలక్షన్ అయిపోయింది, ఇప్పుడు ఫామ్ అవుతుంది కూటమి. ఒకవేళ 20-29లో మళ్ళీ వీళ్ళు కూటమి వాళ్ళు రావాలి అంటే ఎలాంటి డెవలప్మెంట్స్, ఎలాంటి ఫ్యాక్టర్స్, అంటే ఎలాంటి మంచి పనులు, ఇందాక మంచి పనులు అన్నారు చూడండి, కొన్ని అడ్వైజ్ చేస్తూ ఉన్నారు కదా, ఒక షెఫాలజిస్ట్గా అడ్వైజ్ చేయాల్సి వస్తే ఎలాంటి పనులు వీళ్ళకి కూటమి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి అడ్వైజ్ చేస్తారు మీరు? సో ఖచ్చితంగా అండి, మనం లాస్ట్ టైము చెప్తున్నాం, ఈసారి చెప్తున్నాం, మీరు ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఆధారపడి గవర్నమెంట్ నడుపుతున్నాం అంటే అవతల పార్టీ ఏది ఉంటుంది అప్పుడు ఏది క్యాప్చర్ చేయగలుగుతుంది అనేది వేరే విషయం, బట్ ఓన్లీ ఫ్రీ స్కీమ్స్ మీద డిపెండ్ అవుతుందండి. ఇప్పుడు మీకు సూపర్ సిక్స్ అని పెట్టారు సార్, సూపర్ సిక్స్లో ఒకటి తీసి వెళ్ళిపోని, ఇది బస్సుల్లో ఫ్రీ ప్రయాణం తీసేశారు అనుకోండి, స్టిల్ ఇదే నెంబర్ వచ్చిండేది. ఈ నెంబర్లో ఎటువంటి మార్పు ఉండేది కాదు ఓవరాల్గా. లేదు ఇంకొంచెం ఇంకొంచెం ముందుకెళ్ళి సిలిండర్లు తీసేశారు అనుకోండి, మూడు సిలిండర్లు తీసేసారు, అది పెద్ద మార్పు లేకుండా ఇంచుమించు ఇదే రేంజ్ లో ఉండేది, ఎక్కడో చిన్న డిఫరెన్స్ తప్పితే 1% తప్పితే. అంటే ఎందుకు సార్ వ్యతిరేకత అంత ఎక్కువగా ఉందనా? వ్యతిరేకత ఎక్కువ ఉంది, పీపుల్ ఎక్స్పెక్ట్ చేసేది ఎక్కువ, మీరు కన్విన్స్ చేయగలగాలి. ఇప్పుడు ఫ్రీ స్కీమ్స్ ఏదైనా తగ్గించిన నెట్సిజం, పెన్షన్ ఉంది, పెన్షన్ మంచి స్కీమ్ అనుకుందాం, దాంట్లో ఎక్కువ మంది ఎఫెక్ట్ పడుతున్నారు అనుకుందాం అనుకోండి, మీరు ఏదైనా స్కీమ్ తీసేయాలనుకుంటే పీపుల్ని కన్విన్స్ చేసే ఆప్షన్ ఉందన్నమాట ఎక్కువ, ఎందుకంటే ఎందుకు తీస్తున్నాను, ఈ స్కీమ్ ఎందువల్ల ఉందో ఉపయోగం ఉంది, ఆ పార్టీలు ఇచ్చి ఇలాగే పోతున్నాయి. ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసేటట్టు మంచి స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, మీరు ఎక్కడికి పోనక్కర్లేని రాసిస్తాను, మీరు ఎలా అనుకుంటే వెళ్ళండి, మంచి ఇంటర్నేషనల్ స్కూల్ కావాలి అనుకుంటారు, కానీ మీకు కావాలంటే మంచి గ్రౌండ్, బేసిక్ నీడ్స్, మంచి స్టాఫ్, టీచర్స్, మంచి ఎడ్యుకేషన్ ఉండేటట్టు, లేదా ఏదైనా ప్రైవేట్ స్కూల్కి గ్రౌండ్లు లేని ఉండేటట్టు ముక్కు పాదం లాంటి తొక్కేసి, నా దృష్టిలో 5 సంవత్సరాలు దాటే లోపల, 5 సంవత్సరాలు దాటిన కుర్రోడు వరకు, 25 సంవత్సరాల వరకు మీరు ఎక్కడ ఎడ్యుకేషన్లో తిరిగి చూసుకోవాలని డెవలప్ చేస్తాను. మీరు కావాలంటే నేను ఫ్రీగా ఇచ్చే, ఫ్రీ గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ఫ్రీ అని కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎంతో కొంత బేసిక్ ఫిజిక్ స్ట్రక్చరు ఇంకా పూర్తిగా గవర్నమెంట్ పై భారం పడకుండా అలా ఉండేదని డెవలప్ చేద్దాం. దీనికి కావాలంటే ఎన్ఆర్ఐస్ చాలామంది ఉన్నారు కాబట్టి స్కూలింగ్ వరకు స్టాండర్డైజ్ చేసేద్దాం. ఓకే, ఇంకో నెక్స్ట్ 30-50 సంవత్సరాలు చూసుకోవాల్సిన అవసరం లేకుండా తయారు చేద్దాం అని కన్విన్స్ చేశారనుకోండి, అసలు మీరు అడ్వర్టైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పీపుల్ ఓట్లు మామూలుగా గుద్దుతారు వచ్చి, అంటే పీపుల్ని పాలసీ ఒకటి చేంజ్ చేసేటప్పుడు, ఒకటి మేక్ చేసేటప్పుడు 360 డిగ్రీస్ ఆ పాలసీకి ఆలోచించి, ఓన్లీ ఓట్ బ్యాంకింగ్ ప్యాటర్న్లోనే కాకుండా ఇది లాంగ్ టర్మ్గా ఎలా ఉంటుందని ఆలోచించి దాన్ని ఇప్పుడు వేరే, ఇప్పుడు మా ద్వారానే కదా, వేరే ఎవరైనా ఒక ప్రైవేట్, మీరు చేసే సర్వే వేరు,
అవుట్సైడ్స్ అంటే సంబంధం లేకుండా మీ పార్టీతోనో గవర్నమెంట్తోనో సంబంధం లేకుండా అవుట్సైడ్గా మరాంటి సంస్థలు ఇంకో ఏదైనా సంస్థ దాన్ని చెప్పించి ఏంటి ఆ పాలసీ మేకింగ్లో ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి దీని ఎంత ప్రభావితం చెప్పొచ్చు దీని బడ్జెట్ అన్ని ఓవరాల్ డిస్కస్ చేసుకుని ముందుకెళ్ళగలిగితే అది చేంజెస్ ఉంటాయి, పీపుల్ ఎలాంటి మార్పులు ఉంటాయి. లేదు ఓన్లీ ఈ పథకం ఇద్దామా అని చెప్పి ఒక పథకాలు పెట్టుకుంటా పోతే ఓట్ బ్యాంకింగ్ ప్యాటర్న్ పెద్దగా మారవు. ప్రజల జీవితాల్లో మీరు మార్పు తీసుకొస్తే ఓట్ బ్యాంకింగ్ మారుద్ది. సార్ అదే అలానే అంటే ఇప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం ఇప్పుడు చెప్పారు అంటే 2024లో నా క్వశ్చన్లోని 2024లో చంద్రబాబు గారికి మళ్ళీ గెలవాలి అంటే ఎలాంటి అడ్వైజ్ ఇస్తారు? షెఫాలజిస్ట్ గారు అన్నాను కదా ఇప్పుడు ఎడ్యుకేషన్ కోసం చెప్పారు, ఇంకా అలాంటివి ఇంకేమైనా ఉన్నాయా? అలాంటి చాలా ఉన్నాయి సార్. ఒక సెక్షన్ ఒక మినిస్ట్రీకి సంబంధించిన సెక్షన్ కదా, ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి సంబంధించిన సెక్షన్. అలాగే అన్ని మినిస్ట్రీస్ ఇప్పుడు సోలార్ పవర్ ఉంది, విండ్ పవర్ ఉంది, లేదా వాటిని ప్రైవేట్కి ఇండిపెండెంట్గా ఉన్న ఇంటికి కనెక్ట్ చేయడం, ఓన్లీ మనకు చాలా చెప్పారు సార్ మామూలు కెమికల్ లెస్ ఫుడ్ తయారు చేయదు. అసలు మీరు ఎంత రియాలిటీగా నిజంగా ఎంత అప్లై చేశారు? ప్రతి ఒక్క ఫుడ్ మీద కెమికల్ ఉంది. దీంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క కొన్ని కొంతమంది సెక్షన్ కనెక్ట్ అవుతూ ఉంటారు. కెమికల్ లేని ఫుడ్ తినాలనుకున్న సెక్షన్ ఒకటి, నా గవర్నమెంట్ స్కూల్కి పంపించలేక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి నా పిల్లలకి నాకు వచ్చే 30,000లో ఇద్దరు పిల్లల స్కూల్ ఫీజులు ఆ ఫీజులు కట్టాలంటే దాంట్లో 20,000 ఖర్చు అయిపోతూ ఉంటుంది. అది కాక రెంట్లు గింట్లు వేరు విషయం. అసలు 20,000 శాలరీ కోసం ఎక్కడో వైజాగ్ విజయవాడకో హైదరాబాద్కు వెళ్ళాల్సిన అవసరం ఉంది సార్. ఒక స్పెషలైజేషన్ అంటే వేరే విషయం, అది మండలాల్లో పెట్టలేము. సో మండలంలోనే నాకు సింపుల్గా నాకు ఇక్కడే సొంత ఇల్లు ఉంది, ఈ 15,000 20,000 ఇక్కడ నేను వెళ్ళి సంపాదించుకునేందుకు చిన్న పరిశ్రమలు. ఇలా ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క లేయర్లో ఉంది సార్, ఒక మొత్తం కలిపి ఒక లేయర్ కాదు. సో యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యూ హ్యావ్ టు టేక్ ఎ డిసిషన్ అండ్ ఒక్కొక్క లేయర్లో ఒక లేయర్ స్టాండర్డైజ్ చేయాలి. ఇది చెప్పాను, ఇది చేయలేకపోతున్నా దాని ముందుకు వచ్చి బ్లఫ్ చేస్తారన్నమాట ఎక్కువ. ఇందువల్ల నాది కదా, వాళ్ళ వల్ల ఇలా అయిపోయింది, వీళ్ళ వల్ల అయిపోయింది అని చెప్పి నువ్వు బ్లఫ్ చేయదు, యాక్సెప్ట్ చేసి యాజ్ ఎ లీడర్గా ట్రూ. ఎందుకంటే నేను హోప్ పెట్టిస్తారు, నువ్వు తప్పు ఒప్పుకొని సారీ సార్ నేను దగ్గర నేను 10 నిమిషాలు లేట్గా వచ్చానని అండ్ మీరు యాక్సెప్ట్ చేశారనుకోండి ఒప్పుకుంటారు దానికి. అంటే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన వెంటనే 5 లక్షలు 10 లక్షలు సంథింగ్ ఏదో ఉద్యోగాలు అన్నారు, ఏదో 20 లక్షలు సంథింగ్ నెంబర్ నాకు గుర్తులేదు కానీ. సో ప్రతిపక్షాల నుంచి టీడీపీ కూటమి నుంచి టీడీపీ నుంచి ఎక్కువ విమర్శలు ఏమొచ్చాయంటే వాళ్ళు చేయలేదు అని అన్నారు. సో జనాలు కూడా దాన్ని ఫీల్ అయ్యారు. సో జగన్మోహన్ రెడ్డి గారు నేను చేయలేకపోయానని చెప్పి యాక్సెప్ట్ చేసి జనాల్ని కన్విన్స్ చేయగలిగితే ఆయన నెగ్గే అవకాశం ఉండేది సార్? మనం అందనుకుంటాం సార్ ఇంట్లో 4 పనులు చేద్దాం అనుకుంటాం, కుదరట ఒక పని కుదరదు. కానీ మీ వైఫ్కి మీరు ఫోన్ చేసి నేను సాయంత్రం 6 గంటలకు రాలేకపోతున్నాను, ఎందువల్లంటే ఇది ఇక్కడ బిజీగా ఉంది, పెద్ద ఆయనతో ఉన్నాను, మీరు చెప్పిన డెలివరీ ఉన్నారు, కన్విన్స్ చేసుకుంటే కన్విన్స్ చేసుకుంటారు. మీరు చెప్పే రీజన్ కన్విన్సబుల్గా ఉండే దానికి అదర్ ఆల్టర్నేటివ్ చూపించగలిగితే మనం 6 గంటలు రాలేమనుకున్నాం, మనం బయటకు పోయి భోంచేద్దాం, ఈరోజు రెస్టారెంట్కి వెళ్దాం అని అనుకోండి, దానికంటే బెటర్ ఆప్షన్ ఇచ్చారన్నమాట, 1 గంట లేట్గా వస్తాను బట్ బయటకు వెళ్దాం అంటే బెటర్ ఆప్షన్ ఇస్తున్నారు. సో ఒక ప్రాజెక్ట్ని కూడా ఇది పాలసీ చేయలేకపోతున్నాం బట్ దీనికంటే ఇంకో సెక్షన్లో బెటర్ ఆప్షన్ ఓకే అలా ఇవ్వగలిగితే కన్విన్స్ అవుతారు. ఇదేం పెద్ద సైన్స్ లాజిక్ అర్థమైతే సింపుల్ లాజిక్, అర్థం కాబట్టి ఇదే పెద్ద డేటా సైన్స్ సార్. ఇప్పుడు అంటే చిన్న గీత పెద్ద గీత లాగా అంతే అంతేనండి అంతే అంతే సార్. ఇప్పుడు చంద్రబాబు గారు యాక్చువల్గా ఇందాక సూపర్ 6లో ఇప్పుడు బస్సు ఉచిత బస్సు పథకం కావచ్చు, లేకపోతే సిలిండర్లు 3 సిలిండర్లు ఫ్రీగా ఇచ్చే పథకం కావచ్చు, ఇలాంటివి తీసేసినా కూడా సేమ్ ఫిగర్స్ విజయం వచ్చేదని అన్నారు కదండి. ఇప్పుడు రేపు పొద్దున్న అంటే సూపర్ 4 అని పెట్టుకోవాలి దానికి, సూపర్ 4 కాదు 2029లో ఒకవేళ ఆయన చేయలేక అంటే ఈ పథకాలన్నీ వద్దు అని అనుకొని నేను ఈ పథకాలు ఏమీ చేయను, మామూలుగా నేను ఒక మంచి పరిపాలన చేస్తాను అంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారా సార్? అది కష్టం అవుద్ది. అన్ని పథకాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిస్కషన్, మళ్ళీ సింపుల్ గా ఓవరాల్ గా చెప్పలేము దేనికి, ఎందుకంటే ఒక్కొక్క స్కీమ్ ఏ సెక్షన్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఏ సెక్షన్ చూసి ఎంత మంది ఓట్ బ్యాంకింగ్ పడింది, దాన్ని కన్విన్స్ చేసుకుని మీరు ఏ ఆల్టర్నేటివ్ చేస్తారు. నేను మంచి పనులు చేస్తానంటే కాదు, మీరు నేను సిలిండర్ తీసేస్తాను మీకు మంచి గవర్నమెంట్ ఇస్తాను, మీ సిలిండర్ తీసి దాంతో పాటు ఏమి ఇద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఆల్రెడీ మీరు కమిట్ అయ్యారు కాబట్టి అప్పుడు మీరు చేసుకునే ఆప్షన్ ఉంది, కన్విన్స్ అవుతారు కూడా ప్రజలు. ఎందుకంటే మీరు మంచి పరిపాలన అందిస్తారనే ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంది అంటున్నాను. ఆ ఓట్ బ్యాంకింగ్లో ఇంకా ఆప్షన్ అదర్ ఆప్షన్స్ లేవు. ఓటర్ ఏ విధంగా ఓట్ చేసే ముందు అంటే ఆ ఈవీఎం మిషన్ మీద వేలు పెట్టి నొక్కే ముందు ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ అనే celebrating 20 years of excellence in education. Come join us.